ఏం పేరు పెద్దమ్మ? నా పేరు గంటలమ్మ. గంటలమ్మ ఏం చేస్తా? చాపలు అమ్ముతాను. చాపలు అమ్ముతా. ఏంటి ఎలా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగానే ఉంది. బాగానే వస్తున్నాయి మీకు? మాకు 18,000 పడుతున్నాయి. మరి పింఛనీలు ఇస్తున్నారు. మళ్ళానంతే ఏటీఎం పిల్లలకి ఇస్తున్నారు. మళ్ళీ తిరగాయించి మేము ఇవి పెట్టుకున్నాం కదా నోన్లు, అవి ఏటీఎం దోకర సంఘాలకి అవి ఇస్తున్నారు. అవి ఏస్తున్నారు. ఆయన చెప్పి ఆయన చేశాడు, ఈయన నుంచి చెప్పి ఈయన చేశాడు అంతే. అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ ఎత్తున్నాడు ఆ బాబు. అన్ని ఇచ్చాడు, అన్ని మేలే చేస్తున్నాడు ఆ బాబు. ఒళ్ళు చేయకంట వద్దులేదు. ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చాలి, బోల్డ్ ఇల్లు ఇచ్చాడు. బాగానే అన్ని బాగానే ఇస్తున్నారు. జగన్ చేశారంతారు. జగన్మోహన్ రెడ్డి మంచి అత్తని గెలవాలని దేశానికి మేలు చేసి పడుతున్నాడు కాబట్టి ఆ బాబుని గెలచాలని అనుకుంటున్నాను. న్యాయం జరిగింది, న్యాయం జరిగింది. పోయినసారి ప్రభుత్వంలో ఎన్ని డబ్బులు ఇచ్చారా? లేదు. ఏటి ఇచ్చారు? మోహన్ చంద్రబాబు నాయుడు 18,000 అక్కడ వేశాడు. 10,000 తక్కువ వాళ్ళకి వేశాడు. మాకు వేశాడు ఏటి అంటున్నాడు. ఆటకాళ్ళకి వేశాడు, జగన్ వేశాడు, చంద్రబాబు నాయుడు వేశాడు. కానీ మాకు 18,000 ఈ బాబు రానచ్చుకే వేశాడు. జగన్ చేశాడు. పవన్ కళ్యాణ్ వస్తా అంటాడు. కళ్యాణం కౌలేదు, ఇవ్వలేదు. ఇవ్వలేని అంతే రాజకీయ నాయకులే ఇప్పుడు ఉన్నారు కదా. ఇప్పుడు మీనాట వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ సినిమాలు అవి చూస్తారా? ఎందుకు వేస్తారు మీలు? మా మెయ్యం కదా, మా మెయ్యము. మా సినిమాలు చూడము, మా మెయ్యము. బాగా చేసిన వీళ్ళు బాబు. జగన్ బాగా చేశాడు. దేశాలు అమ్మేసుకుంటున్నాడు జగనే. కొండలు కొండలు అమ్మేసుకొని అంతస్తులు కట్టేస్తున్నాడు. ఏడా నీకు పిల్లలకు చదువుకుని కూలి 12 మంది కట్టు కూలి అమ్మేసుకున్నాడు. పిల్లలు దగ్గరకు ఓ 10 మంది చదువుకుని పిల్లలే కూలి అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఆ కూలి చదివిన వాళ్ళండి పిల్లలే. ఆ కూలి అమ్మేసుకున్నాడు అక్కడ అన్నాడు కాడ దగ్గరికి 50 ఎకరాల భూమి అదే అమ్మేసుకున్నాడు. కొండ చుట్టూరి కొండలు ఇచ్చాడు, ఇచ్చాడు కివీలకి ఇచ్చాడు, ఇచ్చాడు వాళ్ళకి ఆడ దోశకి పోయి అమ్మేసుకున్నాడు. చేసినట్టు చంద్రబాబు చేస్తున్నాడు. జగన్ చంద్రబాబు బాగా చేసాడు అండి, పేదవాళ్ళకల్లా మేలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు లేడు కదా ఇప్పుడు పదవులోని. జగన్ వచ్చాడు, జగన్ వచ్చి ఏం చేస్తున్నాడు? ఏదో కలిగిన వాడినే ఎత్తున్నాడు, కానీ పేదవాడికి అత్తలేదు కదా. అది కోసమే కదా పథకాలు తెచ్చింది. ఏండి పథకాలను మీకు మాకేస్తున్నాడు? మాకు కూలి పని చేసుకుంటే అలా డబ్బులు పెట్టుకుంటే బతకడమే నా పని. రావట్లేదా పింఛనే? చంద్రబాబు గారి నుంచి వస్తుందండి. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు పింఛని. ఎవరు గెలిస్తే బాగుంటుంది? కొవ్వులు గెలిస్తే బాగుంటుందండి. మరి రెండు అలాడ ఎద్దులే. మరి చంద్రబాబు నాయుడు వచ్చి వస్తాడో, మరి ఈ వస్తాడు ఈ చుట్టూ. మరి చెప్పడం పదలలో ఉన్నది. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కాలం అంటే చదువుకుని కుర్రోళ్ళు. మరి ఆ పిచ్చి అలమానం ఉన్నది, అతని మనం ఉన్నది పిచ్చి. 200 ఇచ్చేవాడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు అక్కడ పెంచాడు 2,000. కిడ్నీ నీ కిడ్నీ పావులు అని నీకు ఇచ్చేవాడేమో. చంద్రబాబు నాయుడు ఎక్కువ లేదు బాబు. బాబాయ్ ఎక్కువ ఇచ్చాడు, జగన్ బాబు ఎక్కువ ఇచ్చాడు. నా జగన్ బాబుకి ఎత్తాను. నాకు 18,000 పడిందని ఊరుకుంటాను. ఏడు బాబు బాబాయ్ ఆ బాబుకి అయిపోతున్నాను. అసలు ఇప్పుడు చెమట కారుతుంది అంత 100 200 ఇస్తాను. అసలు నన్ను అంతకన్నా ఎక్కువ ఇచ్చాడు కదా. 18,000 500 ఇస్తున్నాడు. మరి ఆ బాబుకి అయిపోతే ఓటు ఈ చెమటకి కారుతుంది 100 50 ఇస్తాడు అసలు నాన్న. మరి అంతే, అంతకన్నా ఎక్కువ వచ్చినాయి కట్ట. ఎందుకో శంకలు పెట్టుకుంటున్నాం కదా జగన్ది, ఎత్తాం కదా బాబు. జగన్ బాబుకి ఎత్తాను.